తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం. మళ్ళీ మన కథా సమయం వచ్చేసింది పిల్లలు. మీకు నేను ఈ వారం కథ చెప్పాలి. కానీ కథ చెప్పే ముందు నేను ఒక చిన్న విజిట్కి వెళ్ళాను ఒక గ్రామానికి. అక్కడ ఏం జరిగిందో అది చెప్పి తర్వాత మీకు కథ చెప్తాను. పోయిన వారం ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళాను, అంటే వెరీ స్మాల్ విలేజ్ అన్నమాట, ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఉంటుందో అమ్మా నాన్న అడిగి తెలుసుకోండి. ఆ గ్రామానికి వెళ్ళి ఒక బాబును కలిశాను. ఆ బాబు వయస్సు 10 సంవత్సరాలు. ఆ బాబుకు ఒక పెట్ ఉంది. ఆ పెట్ ఏమిటి తెలుసా? కాఫ్, అంటే ఆవు దూడ. ఆ దూడని తన పెట్టుగా పెట్టుకుని చక్కగా దానికి వేళావేళకి మంచినీళ్ళు ఇస్తూ, కుడితి పడుతూ, దాని వాకింగ్కి తీసుకెళ్తూ, దాంతో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇలా ఉండగా ఆ బాబుకి ఒక డౌట్ వచ్చింది. నన్ను అడిగాడు, ఆంటీ ఒకప్పుడు మన దేశంలో ఆవులు కూడా మాట్లాడతాయట కదా, మాట్లాడేవా అని అడిగాడు. అవును నాయన, నాకు ఒక కథ జ్ఞాపకం ఉన్నది, ఆ కథ నీకు చెప్తాను అని చెప్పి మాట్లాడేటువంటి ఒక ఆవుని, మాట్లాడేటువంటి ఒక పులి ఉన్నటువంటి ఒక కథని చెప్పానన్నమాట. మరి మీరు కూడా ఆ కథ వింటారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెప్పనా? మరి రెడీగా ఉన్నారా? మీకు ఎప్పుడు తెలుసు కదా, కథ వినే ముందు ఒక నోట్బుక్ పెట్టుకుని చక్కగా పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ఓకేనా? ఈ కథలో ఒక మంచి సాధువు అయినటువంటి ఒక ఆవు ఉంది. ఆ ఆవు చాలా సాధువు, ఎవరినీ ఏమీ చెయ్యదు. అది యజమానికి చక్కగా 2 వేళలా పాలిస్తూ, దానికి ఒక చిన్న బుల్లి దూడ ఉందన్నమాట. ఆ దూడని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. నేను ఇదివరకు కూడా కథల్లో మీకు చెప్పాను కదా, గ్రామం చివర ఒక చిన్న చిట్టడివి ఉంటుంది అని. ఈ గ్రామంలో కూడా ఒక చిన్న చిట్టడివి ఎడ్జ్ ఆఫ్ ది విలేజ్లో ఉంది. ఆ చిట్టడివిలో ఒక పులి దాక్కును చూస్తూ ఉంటుంది. ఆ పులికి ఆవుల్ని తినాలని చాలా ఆశ. అది వేటాడదు, వేటాడాలంటే చాలా శ్రమ కదా. అందుకొని అటువైపు మెయ్యడానికి వస్తాయి కదా ఆవులు, దే హ్యావ్ టు గ్రేజ్. సో ఆ గ్రేజింగ్ కౌస్ని అటాక్ చేసి తింటూ ఉంటుంది. ఈ ఆవు ఏం చేసిందంటే, ఇది కూడా మెయ్యాలి కదా, మరి ఇది కూడా కడుపు నింపుకోవాలి కదా, గడ్డి తినాలి కదా, తింటేనే కదా మళ్ళీ వచ్చి యజమానికి చక్కగా పాలు ఇవ్వగలుగుతుంది, దూడకు కూడా పాలు ఇస్తుంది. సరే, ఆ రోజు అది మెల్లిగా ఈ చిట్టడవిలోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళే ముందు దీని తోటి ఆవులు కూడా ఉంటాయి కదా, ఆ ఆవులందరికీ చెప్పిందిట, నేను ఇలా వెళుతున్నాను, నాకు కూడా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి మేసేసి వస్తాను, నా దూడను కొంచెం చూసుకోవా అని చెప్పిందిట. అనేసరికి అవి నీకేం భయం లేదురా, వెళ్ళిరా అని చెప్పాయి. ఇంత లోపల దీని దగ్గరికి వచ్చి దీంతో కూడా చెప్పింది, నేను వెళ్ళేసి వస్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈ అడవిలోకి వెళ్ళింది. వెళ్ళగానే వెడుతూ వెడుతూ మేస్తూ ఉంటే గబాలన ఒక పులి పెద్దగా గాండ్రిస్తూ వచ్చేసింది. వచ్చేసి, ఏ ఆవు, ఇవాళ నువ్వే నాకు ఆహారం, నాకు చాలా ఆకలేస్తోంది, నేను నిన్ను తినేయాలి, తినేస్తాను అంది. అంటే దాని పేరు చెప్పింది, అప్పుడు చెప్తుందన్నమాట ఆవు దాని పేరు, నా పేరు పుణ్యకోటి, నేను ఇన్ని రోజులు కూడా గుడ్ డీడ్సే చేశాను, పుణ్యమే చేసుకున్నాను, నువ్వు నన్ను తినే కానీ నా దూడ పాపం చాలా చిన్నది, ఐ హ్యావ్ టు ఫీడ్ ఇట్, నేను దానికి పాలు ఇచ్చేసి మా యజమానికి కూడా పాలు ఇచ్చేసి నేను వస్తానే, నేను చెప్పలేదు కదా, నేను సడన్గా చచ్చిపోతే నా దూడ పాపం చాలా ఏడుస్తుంది కదా, అందుకని నాకు నువ్వు పర్మిషన్ ఇవ్వు అంది. ఏమిటి, నీకు నేను పర్మిషన్ ఇవ్వాలా, నువ్వు నీ గ్రామానికి వెళ్తావా, నీ దూడతో మాట్లాడుకుంటావా, యజమానికి పాలిస్తావా, మళ్ళీ వెనక్కి వస్తావా, ఎవరైనా అలా చేస్తారా, ఒక్కసారి ప్రాణం మీదకి వస్తే అలా ఎవరన్నా ఇచ్చిన మాట మీద నిలబడతారా, నో నో నో, ఐ ఓంట్ బిలీవ్ యూ, నిన్ను నేను నమ్మను అంది. పుణ్యకోటికి చాలా బాధేసింది. మళ్ళీ మళ్ళీ చెప్పింది, నువ్వు కావాలంటే మా గ్రామానికి వచ్చి అక్కడ అడుగు, మిగతా ఆవులను అడుగు, నేను ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాను, ఎప్పుడూ అబద్ధమాడను, నిజం చెప్తాను, నిజంగా చెప్తున్నాను, సత్యం, నా మాట విను, ఒక్కసారి నాకు పర్మిషన్ అయ్యి నేను వెళ్ళి నా దూడకి పాపం పాలిచ్చి దానికి మంచి మాటలు చెప్పాలి, దానికి ఎలా బతకాలో తెలియదు కదా, యువర్ ఆల్ చిల్డ్రన్, నో చిల్డ్రన్ హ్యావ్ టు లిజన్ టు పేరెంట్స్ కదా, అందుకని నేను అమ్మని, నేను కూడా నా దూడకి మంచి మంచి మాటలు చెప్పి స్నేహితులతో ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి,
మిగతా ఆవులతో ఎలా మెసులుకోవాలి, యజమానితో ఎలా మెసులుకోవాలో తెలియదు కదా దానికి, అది కూడా చెప్పి బుద్ధిమతి అంటాం మనం. గుడ్ వర్డ్స్ అడ్వైస్ ఇచ్చి నేను వస్తాను అంది. ఎందుకో ఈ పులికి దీని మీద నమ్మకం ఏర్పడింది. సరే పుణ్యకోటి, నీ పేర్లోనే ఉంది పుణ్యకోటి అని, పుణ్యం చేస్తావు అని ఉంది, మంచిదానివి అని ఉంది, ఓకే వెళ్ళరా. ఎంతసేపట్లో వస్తావు? 1 గంటలో వచ్చేస్తాను, 1 అవర్లో వస్తాను. వెళ్ళడానికేమో 15 నిమిషాలు, రావడానికి 15 నిమిషాలు, మిగతా సమయం దానితో మాట్లాడి దానికి అడ్వైస్ ఇచ్చి వచ్చేస్తాను అంది. పిల్లలు, ఈ పులి అలాగ ఎదురు చూస్తుంది. ఆవు గబగబా గబగబా వచ్చేసింది పుణ్యకోటి. దూడ దగ్గరికి వచ్చింది. అమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి చచ్చిపోయే సమయం వచ్చింది, నీకు నేను మంచి మాటలు చెప్తాను, అది వినాలి అని చెప్పి, పిల్లలందరికీ పేరెంట్స్ ఎలా చెప్తారో మీ అమ్మ నాన్న కూడా చెప్తారు కదా, టైం టైంకి అన్నం తినాలంటారు, బడికి వెళ్ళాలంటారు, హోంవర్క్ చేసుకోవాలంటారు, అవన్నీ చెప్తారు కదా. అలాగే ఇది కూడా, ఆ పుణ్యకోటి కూడా దూడని కూర్చోబెట్టి మెల్లిగా అన్ని విషయాలు చెప్పిందనమాట. స్నేహంగా ఉండు, తొందరపాటు వద్దు, ఎవరైనా ఏదన్నా నిన్ను తిట్టినా కోపడినా నువ్వు మళ్ళీ తిట్టకు, సైలెంట్గా ఉండు, ఓర్పు పేషెన్స్తో ఉండు, యజమాని మాట వినాలి చక్కగా, స్నేహంగా ఉండాలి అని చెప్పింది. చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి, యజమానికి కూడా చెప్పి, తోటి ఆవులందరికీ చెప్పి, మెల్లిగా తనిచ్చిన సమయం దాటకుండా లేట్ చేయకుండా పులి దగ్గరికి వచ్చేసింది. పులి ఆశ్చర్యపోయింది. ఇట్లా ఎక్కడైనా ఒక జంతువు ఉంటుందా? ఎవరైనా ప్రాణం మీదకి వస్తే పారిపోతారు కానీ, అబద్ధం ఆడతారు కానీ, ఇది నిజం చెప్పి మన దగ్గరికి మళ్ళీ వచ్చింది అని చెప్పి పుణ్యకోటిని చాలా సంతోషపడి, నేను నిన్ను తినను, నువ్వు హాయిగా వెనక్కి వెళ్ళిపోయి మీ వాళ్ళతో సుఖంగా ఉండు, నాకు కూడా ఇవాళ ఒకటి నేర్చుకున్నాను నేను కూడా, ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి అని నేర్చుకున్నాను అని ఆవుకు థ్యాంక్స్ చెప్పింది పులి. పులి వెళ్ళిపోయింది, ఆవు చక్కగా వెనక్కి వచ్చేసింది. నచ్చిందా పిల్లలు మీకు కదా? సో ఏం నేర్చుకోవాలి మనం కూడా? ఎప్పుడు వెన్ వీ మేక్ ఎ ప్రామిస్ వీ షుడ్ కీప్ ఇట్ అప్, వీ షుడ్ నెవర్ బ్రేక్ ఇట్. ఓకే.